తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు నేను గడ్డం తీయనని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనిపైన టీఆర్ఎస్ నేతలు సెటైర్స్ కూడా వేశారు. సో రాజకీయాల్లో ఈ రకమైనటువంటి సవాల్స్ అవసరం అంటారా? సి, నాకు తెలిసినంత వరకు దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో చేసి అండ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చిట్ చాట్లో, మీడియా చిట్ చాట్లో, ఏం సార్ గడ్డం తీయట్లేరు ఈ మధ్య అని ఎవరో చనువుతో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు అడిగితే దానికి సమాధానంగా నేను, ఆయన కూడా అంతే ఈక్వల్ హ్యూమర్తో, తెలంగాణ వచ్చేంతవరకు తీయొద్దు అనుకున్న భయ అన్నాడు. దానికి వెనుక అసలు కారణం వేరే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవారు. అదే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు నేను తీయని భయ అని చెప్పని ఆయన అంతా హ్యూమరస్గా రెస్పాన్స్ ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఏదో ఇమీడియట్గా చిన్న స్టోరీ, తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చేవారు గడ్డం తీయనని వాళ్ళ చిన్న రాయటం, ఒక చిన్న న్యూస్ చేయటం, దాన్ని పట్టుకొని కేటీఆర్ గడ్డాలు పెరిగితే సన్యాసులు అవుతాయి అని చెప్పని ఆయన మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా. దాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ అ వెరీ సీజన్ పాలిటీషియన్, 5-6 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, నెంబర్ 1. నెంబర్ 2, ఈజ్ నాట్ ఏ ఇల్లిటరేట్ ఆర్ ఎ సెమీ లిటరేట్, హైలీ జేఎన్యూ గ్రాడ్యుయేట్ అయినా, తర్వాత ఎన్డీఏలో ట్రైన్డ్ ఆర్మ్ ఫోర్స్ పర్సన్ అయినా, హయెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఒక మిగ్ను నడిపినటువంటి వాడు, దేశం కోసం చావడానికి సిద్ధమైనటువంటి వాడు, చావు నోట్లో తలకాయ పెట్టి బయటపడ్డాడు, 30,000 ఫీట్ల అడుగులో ఎత్తులో పాకిస్తాన్ సైన్యం వాళ్ళు ఇవాళ నిన్నయాల సర్జికల్ స్ట్రైక్స్ అని గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా, అట్లనే వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి వెళ్ళి వస్తుంటే పాకిస్తాన్ సంబంధించిన సైనికులు కొడితే ఆ 30,000 ఫీట్ల నుంచి కింద పడి చావు నోట్లో తలకాయ పెట్టి బయటపడి వచ్చినటువంటి వాడు. 27 ఏళ్లకు ప్రధాన రాష్ట్రపతి భవన్లో ద హోల్ ప్రపంచాన్ని అంతా అక్కడి నుండి చూసినటువంటి వాడు, భారతదేశ పరిపాలన వ్యవస్థను ప్రధానమంత్రికి రాష్ట్రపతి కళ్ళు చెవులుగా ఉంటూ చూసినటువంటి వాడు. ఆయనకంత చిన్నగా ఏదో గడ్డం గురించి మాట్లాడతాడని అనుకుంటే అది అంతకంటే రెడిక్లస్నెస్ ఇంకోటి లేదు. మీడియా ఏదో దాన్ని సటైరిక్గా చేసింది, దాన్ని పట్టుకొని తగుదనమ్మకి దొరికిందే ఆపర్చునిటీ అని చెప్పని ఆయన ఏదో కేటీఆర్ మాట్లాడటము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మెచ్యూర్డ్ విజ్డమ్ ఉన్న లీడరు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాడు, పరిణతి చెందిన నాయకుడు. దానికి ఆయన గడ్డాన్ని పట్టుకొని చిల్లర చిల్లర అంటే ఇప్పుడు ఏమి లేకుంటే ఏదో ఒకటి అనాలి కదా వ్యక్తి మీద. సో దట్స్ హౌ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిమ్.